लोक कल्याण नरुलु अम्मगारु शक्ति अहिंसा परमो धर्म अने आयुधानी कलियुगंलोकि वच्चि दानि पालन चेयालंटे मन मानव मूर्खुलु अम्मगारी जन्म एत्ति 86 సంవత్సరాలు నిరంతరము తపస్సులో ఉండి జ్ఞానం చెప్తే కూడా ఇది సాధ్యం కాదని పంచభూతములలో నిండి ఉండిన దినము ఈ రోజు యావత్తు జగతి అంతా అమ్మగారు నిండి ఉన్న దినము ఈ రోజు మరి అతి మహత్తరమైన శక్తి ఎటువంటిదంటే పువ్వు పుట్టగానే పరమలింపుగాను అమ్మగారు పుట్టినప్పటి నుండి పరమలింపుగా ఉంది ఏ విధంగా అంటే నాకు ఇక్కడ గుణసుందరమ్మ పెదమ్మ మరి మా తిప్పమ్మమ్మ వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేను నిన్న అమ్మగారు చిన్నగా 3-4 నెలల బాల్యంలో ఉన్నప్పుడు పొలం దగ్గర అక్కడ పండవర్తే ఆశమ్మ గారు అమ్మగారి తల్లిగారు పొలం పనిలో పోతే ఒక నాగ సర్పము అమ్మపై పరిగెత్తి నీడని ఆ ఎండని ఇచ్చేసి నిలబెట్టింది అంటే సాక్షాత్ విష్ణుమూర్తి నా తల్లి సాక్షాత్ శివ స్వరూపిని నా తల్లి కానీ ఈ రోజు జగత్తులో ఎందరో సాధు సత్పురుషులు ఉన్నారు వేషభూషణం చేసుకుంటారు డంబాచారం చేస్తారు కానీ మా తల్లి అటువంటిది కాదు నా భూతో నా భవిష్యత్ ఇంతవరకు ఎవరు పుట్టిలేరు ఇక పుట్టారు అటువంటి స్వరూపిని అమ్మగారు లోక కళ్యాణం కొరకు తాను నిరంతరం అనుష్ఠానంలో ఉండి ఈ జగత్తుని ఉద్ధరణ చేయడానికి అమ్మగారు ఈ భూపైకి వచ్చారు అమ్మగారి గురించి మనం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాలు వేల చరిత్రలైనా కాదు అమ్మ కొన్ని 86 సంవత్సరాలే వారు ఉండి అనుష్ఠానంలో ఉన్నారు కానీ ఎన్ని వేల యుగాలైనా అమ్మగారి నుండి చెప్పడానికి ఆ సాధ్యం కాదు అంత టైం అటువంటి శక్తి స్వరూపిని అమ్మ ఏ విధంగా చెప్పింది అమ్మగారు అంటే ఒక చిన్న కథ చెప్పింది ఏదో ఒక సందర్భంలో అవసరం ఉన్నప్పుడు నారదముని ఇట్లా పోతుంటే కించిత్ అని ఒక పిన్యల గడ్డ దగ్గర పోతుంటే ఒక శవాన్ని కాల్చిండ్రు ఆ శవం మొత్తం కాలింది ఈ బుర్రె మాత్రమే మిగిలి ఉంది అక్కడ దాన్ని చూసిండు చూసి ఆ నారదుడు ఇట్లా పట్టుకొని చూస్తే దానిపైన కించిత్ అని ఉంది అమ్మగారు చెప్పారు కించిత భోగము వైకుంఠ ప్రయాణం నాయనా అని ఈ కథ చెప్పింది అయితే నారదుడు ఇది తీసుకొని చక్కగా కైలాసం వెళ్ళిండు శివుని దగ్గరికి శివుడు ఈ కైలాసానికి అధిపతి కదా అని ఆయన దగ్గరికి పోయిండు శివుడు ఆ ఆసనం పైన లేడన్నమాట తన సింహాసనం పైన ఈ బుర్రని తీసుకుపోయి ఆ సింహాసనం మీద పెట్టిండు శివుడు వచ్చి ఏం నారదముని ఎందుకు వచ్చినావు అంటే నాయనా నేను ఇంకా భూలోకంలో పోతుంది ఒక మశాన వాటిక దగ్గర ఒక బుర్రె పడింది శరీరం అంతా కాలింది కానీ బుర్రె కాలేదు ఆ పన మీద కించిత్ అని రాసి ఉంది ఏమిటి నీకు అడగాలని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టినాను అరే ఇది నానోటి గారు నాయన ఇది విష్ణు దగ్గరికి పోవాలంటని చెప్తాను అన్నమాట బ్రహ్మ దగ్గరికి పోవాలంటని చెప్తాను బ్రహ్మ దగ్గరికి పోయినాక బ్రహ్మ కూడా సేమ్ అదే విధంగా ఆయన ఇంకా వచ్చి లేపుతాడు స్తంభపైకి ఆ సింహాసనం మీద గొడవ పెడతాడు ఆ బుర్రెని ఆయన వచ్చిన తర్వాత అదే ప్రశ్న అడుగుతాడు నారదమ్మని ఏమంటే ఇట్లా వచ్చింది స్వామి ఇట్లా అంటానని చెప్తాడు అరే అది చూస్తాడు ఇది నానుటి కాదు వైకుంఠంలో విష్ణుదేవుడికి ఆయనకే దీనికి అర్థం చెప్పే శక్తి ఉంది పో అంటాను అట్లా మళ్ళా వైకుంఠంకి పోతాడు అనమాట వైకుంఠంకి పోయి పెట్టినప్పుడు ఇదే సింహాసనం పైన చెప్పింది అమ్మ ఈ కథ వైకుంఠం పోయి సేమ్ అదే ఆయన లేడు బుర్రె నిలబెట్టిండు స్వామి వచ్చిండు విష్ణు భగవానుడు వచ్చినాక ఏం నారదముని ఎందుకు వచ్చినావు అంటే ఇట్లా జరిగింది ఎంత కథ ఇక్కడ పోతే వాళ్ళు ఎవరు చెప్పలేదు నీ దగ్గరికి వస్తానంట అరే అంతేనా తీసుకొని బుర్రెని ఇట్లా పట్టుకున్నట ఇట్లా పడేసినాను ఆ ఏం స్వామి నేను భూలోకం నుండి 3 లోకాలు తిరిగి తెస్తి ఇది అంటే నాయన ఇవి 3 సింహాసనాల మీద కూర్చుండే భోగం ఉండే దానికి కించిత భోగము అది నువ్వు పూర్తి చేసినావు శివమైనాక బుర్రెగాలి శరీరం అంతా కాలినాక బుర్రెని తెచ్చి దాని కోరిక తీర్చినావు అట్లా కించిత భోగం మనము కూడా గత జన్మలో అమ్మగారి యొక్క రాజ్యం లోపల అమ్మగారు నిర్మించిన ఈ మహత్తర జగత్ కళ్యాణం లోపల అప్పుడు కూడా
पुण्यम चेसिनाबट्टी अम्मगारी दग्गर मनमु इंत सन्नीतंगा अम्म दग्गर मात्लाडी मरि अम्म दग्गर अन्नी विधालुगा मनं अनुभविंचिनामंटे एंत पुण्यम चेसिनामन्नमाट ई गिरी ఈ మాణిక్యగిరి ఈ సూర్యనంది క్షేత్రము బంగారు గడ్డ నాయనా అని చెప్పింది అమ్మ పుణ్యభూమి యానగుండే పుగ్గనేలు గుట్ట గాలి ఈ మట్టి పవిత్రమైనది అని చెప్పింది మరి అమ్మగారు ఏ విధంగా ఈశ్వరి మాత విభూతి రేఖలు సర్వ రోగముల ఔషధమైమ ఈశ్వరి మాత ఒక విభూతిమైమ సర్వ రోగాలకు ఔషధమైమ అటువంటి బస్వం ఇచ్చి మనకు ఎన్నో రోగాలు గాని దీర్ఘకాలిక రోగాలు గాని లేకపోతే మన మానసికంగా గాని ఎన్నో ఇది ఉన్న ఆ బస్వం తోటే మనకు నయం చేసింది అమ్మ కాబట్టి మరి అమ్మ